కోపాలటి యోగా ఎన్నో ఆరోగ్యకరమైన విషయాల్ని, అలాగే యోగాసనాలని, అదేవిధంగా హోమ్ రెమెడీస్ని, ఆహార నియమాలని, డైట్కి సంబంధించి కానీ, మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలో అన్నిటికి సంబంధించి గురుగారు చెప్పిన చెప్పినటువంటి మీకు వీడియోస్ రూపంలో పంపిస్తున్నాను. అందరూ తప్పకుండా చూడండి, అలాగే చెయ్యండి, పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని మీరు వాచ్ చేయాలనుకుంటే గోపాలరెడ్డి యోగా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఏది యూస్ఫుల్లో దాన్ని చూసి చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. నమస్తే. ఈరోజు మనం నిల్చుకొని చేసే ఆసనాల్లో పాదాంగుష్టాసనం ఎలా వేయాలో చూద్దాము. ముందుగా లేచి నిల్చోవాలి, కుడికాలు మీద నిలబడాలి, ఎడంకాలను పైకి లేపి నడుములను చేతులతో పట్టుకోవాలి. ఎందుకంటే అది బ్యాలెన్స్ కోసం అన్నమాట. మీరు అలా ఉండలేకపోతే ఇట్లా ఎత్తుగా ఉండే స్టూల్ మీద కానీ, లేదంటే ఒక చైర్ మీద కానీ, లేదా గోడ కానిచ్చి కానీ, ఇది సపోర్ట్తో కూడా చేయొచ్చు అనే దానికి చూపిస్తున్నాను నేను. ఇలా చూసారు కదా, స్ట్రైట్గా ఉండాలి. ఇది నడుము నిటారుగా ఉంచుకోవాలి. ఈ ఆసనమును మనము 8 శ్వాసలు తీసుకొని వదలాలి. లేదు, అవన్నీ లేదనుకుంటే మీరు కాలు కింద ఇలా పట్టుకొని కూడా చేయొచ్చు. పైన ఏదైనా క్లాత్ అట్లా పట్టుకొని కూడా నిల్చోవచ్చు. ఇది చేయగా చేయగా మీకు అలవాటు అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ లేకుండా, మనము సపోర్ట్ లేకుండా కూడా చేయగలుగుతాము. ఇది 8 శ్వాసలు తీసుకున్నది లేక మళ్ళీ ఇదే విధంగా ఆపోజిట్ చేయాలి. దీనివల్ల లాభాలండి, అలసట తగ్గుతుంది, శరీర అవయవాలన్నింటికీ శక్తి లభిస్తుంది, చురుకుదనం పెరుగుతుంది, కాళ్ళకు శక్తి పెరుగుతుంది, నాభి తన స్థానంలో స్థిరంగా ఉంటుంది, అంటే బొడ్డు స్థానం స్థిరంగా ఉంచేటట్టు చేస్తుంది. మీరు స్టార్టింగ్లో సపోర్ట్తో చేయండి. మీరు చేయగలము అనుకుంటే సపోర్ట్ లేకుండా చేయండి. పాదాంగుష్టాసనము ఇది ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది. చేయంగా చేయంగా శరీరము, మనస్సు బ్యాలెన్స్గా నిలబడుతుంది. దీన్ని తప్పకుండా చేయండి. మీరు అలా కూడా చేయలేదనుకుంటే ఇట్లా కుర్చీలో కూర్చొని కాళ్ళు ముందుకు చాపి అలా పట్టుకొని కూడా, పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నాను, ఇలా కూడా మీరు చేయొచ్చు. మీరు చేయలేము అనుకోకండి, ప్రతిదీ బ్యాలెన్స్తో ఏదో ఒక సపోర్ట్తో చేసేదానికి ట్రై చేయండి. అప్పుడే మనకి అన్నీ కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా అన్ని ఆసనాలని విడివిడిగా నేను సపోర్ట్తో కూడా చూపిస్తాను. తప్పకుండా అందరూ చూడండి, అందరూ చేయండి, ఆరోగ్యంగా ఉండండి.